ప్రయాగ్రాజ్ సంగం టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రిపేర్ అయ్యే నడవాలి అండ్ స్నానాలు కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో పర్ పర్సన్ కి 200 రూపీస్ తీసుకుంటున్నారంట బోటింగ్ అయితే. హరిద్వార్ ఋషికేశ్ కాన్పూర్ నుంచి గంగానది వాటర్ కొంచెం ఫోర్స్ గా వస్తాయి. అదిగోండి అక్కడ నుంచి గంగా వస్తుంది చూడొచ్చు. మధ్యలో ఐలాండ్ లాగా ఉంది. ఇట్ సైడ్ ఏమో మొత్తం ఇదే కలిసే ప్రదేశం అయితే. ఓవరాల్ గా తెలుగు వాళ్ళు అంటే మినిమం మెయింటైన్ చేస్తాయి చూడండి. రైల్వే స్టేషన్ మొత్తం బట్టల దుకాణం చేస్తాం మనం అయితే. ఇటు సైడ్ గానీ ఎటు చూసినా ప్లాట్ఫామ్ ఎండ్ టు ఎండ్ మొత్తం బట్టలే అన్నమాట. ఈ రోజు మన భారత గౌరవ యాత్రలో డే 7. ఈ రోజు మన ప్లాన్ వచ్చేసి ప్రయాగ్రాజ్ అయితే ఎక్స్ప్లోర్ చేయడము. మొత్తము 8 రోజులు 9 నైట్లు ఉండే ఈ ట్రిప్. ఇంకొక 2 రోజులు మాత్రమే పెండింగ్ ఉంది. డే 8 మాత్రం అండ్ డే 9 ఎర్లీ మార్నింగ్ అయితే దిగేస్తాం మనము. టెక్నికల్లీ చూసుకున్నట్టయితే ఎక్స్ప్లోరింగ్ పరంగా చూస్తే ఈ రోజే మన లాస్ట్ డెస్టినేషన్ అదే ప్రయాగ్రాజ్ అన్నమాట. బయలుదేరిన కాడ నుంచి చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ పూరి కవర్ చేసాం, తర్వాత కొనార్క్, గయా, వారణాసి, అయోధ్య, ఈ రోజు ప్రయాగ్రాజ్. మొత్తం 6 ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. ఈ రోజు 6 ప్లేస్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. మొత్తం 6 ప్లేసెస్ కవర్ చేసినట్టు అయింది. 6 ప్లేసెస్ తిరగడానికి మనకి 8 డేస్ 9 నైట్స్ టైం అయితే తీసుకుంటారు అన్నమాట. ఎందుకు అంటే మనం సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా రావడానికి జర్నీయే దాదాపు 40 అవర్స్ ఎగిరిపోద్ది. సో ఈ రోజు మన షెడ్యూల్ వచ్చేసి రైట్ మనం ప్రయాగ్రాజ్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ ట్రైన్ బయలుదేరి కొంచెం ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ వెళ్ళిపోద్ది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ప్రయాగ్రాజ్ ఊర్లోకి వెళ్తే త్రివేణి సంగమం, ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇవి వచ్చేసి. వీటిలన్నింటిని ఎక్స్ప్లోర్ చేసుకుంటే మధ్యాహ్నం 2 కల్లా వచ్చేయాలి. ప్రతిరోజు నైట్ వరకు టైం ఇచ్చేవాళ్ళు, బట్ ఈ రోజు మటుకు మధ్యాహ్నం 2 కల్లా వెనక్కి వచ్చేస్తే అంటే వాళ్ళు తీసుకొస్తారు లేండి, మనమే రాబల్లే. వచ్చేస్తే ఇక్కడ నుంచి ట్రైన్ రిటర్న్ మన సికింద్రాబాద్ అయితే బయలుదేరుద్ది వయా విశాఖపట్నం, విజయవాడ ఆ రూట్ లో అయితే. సో ఇంకా డీబోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. సో షెడ్యూల్ అయితే మొత్తం మీకు 1 బై 1 క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. మన ఛానల్ ఎవరు కొత్తగా చూసినట్టయితే ఒక 3-4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఇస్తారు, ఫ్రెష్ అప్ అయితే అయిపోతాం. సో ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి ప్రయాగ్రాజ్ ఘాట్ టెర్మినల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ప్రయాగ్రాజ్ అయితే చాలా దగ్గర. యాక్చువల్లీ ప్రయాగ్రాజ్ జంక్షన్ కొంచెం ముందరకి వెళ్తే ఉంటది, సిటీ లోపలికి అది. సో అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ నుంచి బస్సులు తీసుకుని వెనక్కి రావాల్సిందేను. సో అందుకని మా వాళ్ళు అయితే ఇక్కడే ఆపేశారు. ఇక్కడికే మనకి బస్సులు వస్తాయి డైరెక్ట్ గా. ఇక్కడ నుంచి మనల్ని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఏదైతే ఉందో అక్కడికి తీసుకెళ్లిపోతారంట. సో హ్యాపీగా త్వరగా వెళ్ళిపోవచ్చు అని అయితే చెప్పారు. సో ప్రెసెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేశారు. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఇస్తున్నారు అనేది అయితే నేను మీకు చూపిస్తాను. లోపలికి వెళ్దాం, పదండి. ఈ రోజు మేమైతే బయట ఫ్రెష్ అప్ అయిపోయాము. బ్రష్ చేసుకోవడం, మొహం కడుక్కోవడం, అన్ని బయట కుళాయిలు అయితే ఉంటాయి కదా, ఆ కుళాయిల్లో పడిగాని ఇచ్చేసాం అనమాట. అండ్ ట్రైన్ ఆగినప్పుడు అయితే వాష్రూమ్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది, వాటర్ రావట్లేదు సరిగ్గా, అదొక ఇష్యూ. సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి మైసూర్ బోండా అండ్ సేమియా ఇచ్చారనమాట, 2 మైదాని. కానీ తప్పదు ఏదో ఒకటి తినేయాలి. సో మా బస్సులు అయితే వచ్చాయంట, బస్సుల దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి త్రివేణి సంఘం పెద్ద దూరం కూడా ఏం లేదు, ఈజీగా నాకు తెలిసిన వరకు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఈ రోజు మనకి ప్రయాగ్రాజ్ లో రూమ్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. త్రివేణి సంగమం అంటే అందరూ మునగడానికే వస్తారు కదా. సో ఇక్కడ అందరూ ఏడా ఫ్రెష్ అప్ అయిపోవాలి అని అయితే చెప్పారు అనమాట. అండ్ జనరేటర్ కార్ చూడండి నడుస్తానే ఉంది. మళ్ళీ మేము వచ్చే 1 అవర్ ముందల స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఆపేస్తారు కొంచెంసేపట్లో. అండ్ మన ట్రైన్ కి ఇంజన్ పీకేశారు చూడండి, ఇంజన్ లేదు, షికార్కి పంపించారు ఇంజన్ అయితే, మళ్ళీ మధ్యాహ్నంకి వస్తుంది. సో బస్సెస్ అయితే ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళమన్నారు, ఎగ్జిట్ లో ఉన్నాయని చెప్పారు రెడీగా. సో ఇది వచ్చేసి ప్రయాగ్రాజ్ సంగం టెర్మినల్ రైల్వే స్టేషన్. ట్రాక్స్ అయితే చూడండి ఎడకి ఎండ్ అయిపోతున్నాయి. అండ్ ఆల్సో నేను ఈ భారత గౌరవ ప్యాకేజ్ వచ్చేసి bestbus.in లో అయితే బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6 ఏప్రిల్ న భారత గౌరవ ప్యాకేజ్ అయితే ఉంది. అంతేకాకుండా bestbus.in లో మనకి అండమాన్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. 4 ప్లేయర్ నుంచి 5 నైట్స్ 6 నైట్స్ 7 నైట్స్ కస్టమ్ ప్యాకేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఒకసారి bestbus.in విజిట్ చేయండి. మనకి ప్రయాగ్రాజ్ లో ఒక 3-4 స్టేషన్స్ ఉన్నాయి, అందులో మనం సంగం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఎందుకంటే త్రివేణి సంగమం దగ్గరగా ఉంటది కాబట్టి దీనికి ప్రయాగ్రాజ్ సంగం అని అయితే పేరు పెట్టారనమాట. అండ్ ఇంకో కీ పాయింట్ ఏంటి అంటే మనకి దీని ఈ ఊరు ప్రీవియస్ పేరు వచ్చేసి, ఫస్ట్ ఉన్న పేరు వచ్చేసి ప్రయాగ్రాజ్. ఈ ఊరికి అంటే 3 నదులు కలుస్తాయి కదా, దానికి అని చెప్పి ప్రయాగ్రాజ్ అని అయితే పెట్టారు. దాని తర్వాత 15th సెంచరీలో ముస్లిం వాళ్ళు ఈ ఏరియాను ఆక్యుపై చేసినప్పుడు దీన్ని అలహాబాద్ అని అయితే పేరు మార్చారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తిరిగి రీసెంట్ గానే మన గవర్నమెంట్ దీన్ని ప్రయాగ్రాజ్ కింద అయితే పేరు మార్చింది అనమాట. సో ఇదే మన బస్సు అయితే త్రివేణి సంగమం తీసుకెళ్లి జస్ట్ 2.5 కిలోమీటర్స్ బస్ అరేంజ్ చేశారు, మంచి విషయం. మొత్తం ఇదే. సో ఈ అన్నే అనమాట మన గైడ్ అయితే మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈరోజు షెడ్యూల్ అంతా. సో ఇక్కడైతే చూడొచ్చు చాలా మంది బాటిల్స్ అయితే కొనుక్కుంటున్నారు అనమాట. త్రివేణి సంగమం 3 నదులు కలిసి అతి పవిత్రమైన ప్రదేశం కదా, ఈ నీళ్లు పట్టుకెళ్దామని అయితే అందరూ బాటిల్స్ అయితే కొనుక్కుంటున్నారు. అండ్ ఇదిగోండి మన బస్సులు ఇయ్యాను అనమాట, ఇక్కడైతే దింపేసాయి. అండ్ ఇక్కడ వచ్చి గంగా మాత 20 రూపాయలు పైసా జరుగుతున్నాయి.
సో బీస్ 20 రూపీస్ కి. సో మనకి దీపాలు లాంటి చిన్నవి అమ్ముతున్నారు అనమాట, 20 రూపాయలు మాత్రమే. కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కోవచ్చు, మనం సింగిల్ వచ్చాం కాబట్టి మనకి ఎందుకు లెండ్ అయ్యండి. సో ఇప్పుడు మనం ఉన్న త్రివేణి సంగమం 3 నదుల కలయిక, గంగా, యమున మరియు సరస్వతి. సరస్వతి నది అనేది మనకి కలిపిదు కింద పక్క ప్రవహిస్తుంది. ఇప్పుడు మీరు మన కళ్ళ ముందల చూస్తుంది యమున నది. సో పడవలోకి ఎక్కి మనమైతే వెళ్దాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గంగా నది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గరికి అయితే వెళ్దాం బోట్ లో. ఈ బోట్ కి ఒక పర్సన్ కి వచ్చేసి 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బోట్ లో 10 మంది వరకు పడతారు. మీకు ఒకవేళ ప్రైవేట్ బోట్ కావాలంటే డైరెక్ట్ గా 2000 రూపీస్ పే చేసి ప్రైవేట్ బోట్ తీసుకెళ్లిపోవచ్చు. సో మొత్తము ఈ విధంగా మట్టి అయితే ఉంటది, కొంచెం ప్రిపేర్ అయ్యే నడవాలి. అండ్ స్నానాలు కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. సో బోట్ మాట్లాడుకొని మనం త్రివేణి సంగమం పాయింట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మీకు ఇక్కడ నది కనిపిస్తుందా, ఈ నది వచ్చేసి యమున నది. దీని యొక్క చరిత్ర, దీని యొక్క విశేషతలు అండ్ జియోగ్రఫికల్ డీటెయిల్స్ మొత్తం నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వన్స్ బోట్ ఎక్కిన తర్వాత. సో మనకి మొత్తము ఈ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి 4 to 5 hours టైం అయితే ఇచ్చారు. ఒక 3 to 4 places ఉన్నాయి చూడాల్సినవి, అవన్నింటిని నేను టక్ ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు అయితే చూపిస్తాను. సో పర్ పర్సన్ కి 200 రూపీస్ తీసుకుంటున్నారంట బోటింగ్ అయితే. సో ఇంకా మేము అందరం ఐఆర్సిటీసీ టూరిస్టులే కాబట్టి నిదానంగా వెళ్ళైతే ఎక్కేద్దాం. అమ్మ ఇది కొంచెం డేంజర్ ఉంది, ముసలోళ్ళు అయితే జారి పడే అవకాశం ఉంటది, జాగ్రత్తగా ఉండండి ఎవరైనా వచ్చినప్పుడు. కొంచెం అట్లీస్ట్ ఒక ఘాట్ లాగా తయారు చేసి ఉండాలి. సో బోట్ అయితే తీసుకున్నాము, పర్ పర్సన్ కి 200 రూపీస్ అనమాట. మొత్తం ఎంత మంది, 1 2 3 4 5 6 7 8 9 10 పీపుల్ వెళ్తున్నాం బోట్ లో అయితే. జై 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 అన్న చేయది అన్న. కాదు నీకు తెలుగు ఎలా వచ్చన్నా? అవునా? ఆ పక్క గంగా నది, హరిద్వార్ ఋషికేశ్ కాన్పూర్ నుంచి గంగా నది. ఇది అశోక్ చక్రవర్తి కోట సార్, అశోక్ చక్రవర్తి కోట. కోటలు ఏమున్నాయి, సరస్వతి కొండ ఉన్నాయి, సరస్వతి అంతర్వాణి కనపడలేవు. ఈ ప్రయాగ్రాజ్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలో అతి పురాతనమైన నగరం. ఈ బోట్ అన్న మాకు చెప్పిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంది అంటే, ఈ యమునా నది కింద నీళ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 40 నుంచి 50 అడుగుల లోతైతే ఉంటాయంట. అండ్ ఈ ఊరి పేరు ప్రయాగ్రాజ్. ఇందులో ప్రయాగ అంటే సంగమం అని అర్థం, అండ్ రాజ్ అంటే సంగమాలకి రాజు అని అర్థం. మన దేశంలో ఎన్నో నదులు ఉన్నా అందులో ప్రధాన పుణ్య నదులు గంగా, యమున, సరస్వతి. ఈ మూడు కలిసే చోటే ఈ ప్రయాగ్రాజ్ కాబట్టి ఈ మూడు కలిసే సంగమం ఇప్పుడు మనమున్న పాయింట్ కాబట్టి అందుకే అన్ని సంఘాల్లో కల్లా ఇది ప్రధానమైన సంగమం అని అయితే చెప్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మ మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత మొదటి యాగం ఈ ప్రయాగ్రాజ్ సంగంలోనే చేశారు అని అయితే హిందువుల నమ్మకం. అంతేకాకుండా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఈ త్రివేణి సంగమం దగ్గర కుంభమేళా జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది అయితే ఈ కుంభమేళాకి వస్తారు. 1583లో ప్రయాగ్రాజ్ గా పేరు ఉండే ఈ సిటీని అక్బర్ అనే రాజు అలహాబాద్ కింద మార్చాడు. మళ్ళీ తర్వాత రీసెంట్ ఇయర్స్ లో దీన్ని తిరిగి ప్రయాగ్రాజ్ గా పేరు మార్చడం జరిగింది. అలహాబాద్ అన్న ప్రయాగ్రాజ్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. పెట్టండి, ఈ మూడు కలిసి కాశీ కలిపోతాయి సార్. కాశీ మూడు నదులు కలిసి గంగా నది కింద సరస్వతి, గంగా, యమున, సరస్వతి. సరస్వతి కనిపిదు కింద నుంచి వస్తుంది. సరస్వతి అమ్మ పేరుతో భార్య భర్త వచ్చి నా కొబ్బరికాయ ఉన్నాయి లేదా, గంగా అమ్మకి ఇచ్చే దానికి అక్కడ తీసుకోండి 3 కొబ్బరికాయ, గంగా, యమున, సరస్వతి. గంగాలో వదిలేసి తర్వాత స్నానం. ఇది పచ్చ కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయి కదా, ఇది యమున. బ్రౌన్ కలర్ అది గంగా. సరస్వతి అంతర్వాణి కుంభమేళా జరిగే ప్లేస్ ఇది. మరో ఇంద్రా ఫిలిం కాశీ షూటింగ్ మా బోట్ లో కొట్టు. సైబీరియా నుంచి వచ్చిన పక్షులు అన్నమాట, చలికాలం వచ్చి ఎండాకాలం వెళ్ళిపోతాయి. ఎందుకంటే యమునా నది నుంచి గంగా నదిలోకి అయితే వచ్చాం, ఇదే కలిసిన ప్రదేశం అయితే. ఇదైతే డిఫరెన్స్ ఏం అర్థం కావట్లేదు. మామూలుగా రెండింటి మధ్య కలర్ డిఫరెన్స్ ఉంటుంది అని అంటారు, అది జనవరి ఫిబ్రవరి ఆ మంత్ లో అర్థమైద్ది అంట, ఇప్పుడు అర్థం కాదంట. గంగా నది వాటర్ కొంచెం ఫోర్స్ గా వస్తాయి, యమునా నది కొంచెం ఫోర్స్ తక్కువ ఉంటది. అండ్ కాశీకి కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి వారణాసి,
తీన్ దీన్ లగేగ ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే లేదా బోట్ లో अंत काशी सो इधेन स्नान प्रदेशम त्रिवेणी संगम अद अच्छी गंगा वस्तु चूड्स मध्य ऐलैंड सैड मत कल प्रदेश ओवराल सो इन मन वही त्रिवेणी संगम कच्चा इधे प्लेस अन्ट यमुना नदी गंगा नदी कल अंड कि भू लोपल नीचे सरस्वती नदी कल इकड़ स्ना मंत्र पुण्य लभिस्त नम्मतर इकड स्नान चेयर की मनि की याब रूपये बोट డబుల్ కాకుండా ఇది ఎక్స్ట్రా పెద్దగా లోతు కూడా లేదు ఒక 3 నుంచి 4 అడుగులు లోపలే ఉంది కొన్ని దగ్గరలో అయితే 2 అడుగులే ఉంది చిన్న పిల్లలు కూడా ఇందులో ఈజీగా మునగొచ్చు అండ్ పూజల విషయానికి వచ్చేస్తే ఈ త్రివేణి సంగమంలో మనకి గంగా పూజ పిండదానం వేణిదానం పూజలు అయితే చేస్తారు దీనికి ఇక్కడ పంతులు అయితే రెడీగా అవైలబుల్ ఉంటారు టెన్షన్ అయితే అవసరం లేదు సామాన్లు కూడా మొత్తం వాళ్ళ దగ్గరే దొరుకుతాయి సో మొత్తానికి మన స్నానం అయితే అయిపోయింది నీళ్ళు అయితే కొంచెం చల్లగా ఉన్నాయి కొంచెం మునిగిన తర్వాత మంచిగా అనిపిస్తుంది చలో ఇంకా పదండి వెనక్కి అయితే స్టార్ట్ అయిపోదాం సో త్రివేణి సంగమం నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఇక్కడ మనకి దాదాపు హాఫ్ అన్ అవర్ పైన అయితే ఇచ్చారన్నమాట టైం మునగడానికి మొత్తము బోట్ నుంచి బోట్ కి దాదాపు 1 to 1.5 అవర్ టైం పడుతుంది అంటే స్టార్ట్ అయ్యి మునిగి బయటికి వెళ్ళడానికి 1 to 1.5 అవర్ టైం పడుతుంది బట్ బాగుంది లోతు కూడా పెద్దేం లేదు ఎంత నడిచినా కూడా సో స్నానాలు అయితే అయిపోయాయి ఫ్రెష్ అప్ అయ్యాము త్రివేణి సంగమంలో మునిగిన తర్వాత మనకి ఇక్కడ బాతింగ్ ఫెసిలిటీస్ డ్రెస్ చేంజింగ్ ఫెసిలిటీస్ అయితే ఏం లేవు ఇది కొంచెం ఇబ్బంది పడాల్సిన విషయమే చెప్పాలంటే మేము ఆటో మాట్లాడుకుని 1 కిలోమీటర్ అవతలకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ వచ్చామన్నమాట సో కొంచెం తలకాయ నొప్పి సో మీరు ఎవరన్నా వస్తే ఫ్రెష్ అప్ అవడానికి అంత ఫెసిలిటీస్ ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యే రాండి సో ఇప్పుడు మనము నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్ అని ఉంది ఇక్కడ ఇక్కడికి అయితే వెళ్తున్నాం సో ఇక్కడ చూస్తారు కదా ఇదేనన్నమాట బడే హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్ అయితే శ్రీ హనుమాన్ మందిర్ హనుమంతుడి దర్శనం చేసుకుందాం ఇక్కడ సో ఇదేనన్నమాట హనుమంతుడి టెంపుల్ అయితే బడే హనుమాన్ మందిర్ లోపలికి అయితే వెళ్ళిన ఇక్కడ కూడా గట్టిగానే క్యూ ఉన్నట్టుంది చూడబోతుంటే ఈ టెంపుల్ కి ఎంట్రన్స్ ఇటు పక్క ఎగ్జిట్ అటు పక్క ఉంది సో లైన్ అయితే చూస్తారు కదా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టుద్ది అనమాట దర్శనంకి అయితే సో ఇదేనన్నమాట మెయిన్ టెంపుల్ అయితే ఇక్కడ హనుమంతుడి విగ్రహం అయితే చూడండి పడుకున్నట్టుంది అన్నమాట 20 అడుగులు అయితే ఉంటుంది చాలా బాగుంది చూడడానికి సో మనకి ఇదే ప్రయాగరాజ్ లో ఆలోపి దేవి శక్తిపీఠం అయితే ఉంటది అక్కడికి అయితే వచ్చాము సో శక్తిపీఠాన్ని అయితే మనం దర్శనం చేసుకుందాం అమ్మవారి శక్తిపీఠం అన్నమాట సో లైన్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం శ్రీ అష్టాదశ మదేశ్వరి శక్తిపీఠం అన్నమాట సో ఇక్కడ అమ్మవారి ఫింగర్స్ అయితే పడ్డాయని చెప్తారు దీన్ని అయితే మనం దర్శించుకుందాం కొంచెం లైన్ అయితే ఉంది దాదాపు ఒక 15-20 మినిట్స్ లైన్ లో నిలబడాల్సి వస్తుంది 30 మినిట్స్ పక్క సో ఇదే శక్తిపీఠం అయితే ఇక్కడ విగ్రహం ఏమి ఉండదు అమ్మవారు ఆ ఉయ్యాల్లో కూర్చొని ఉందని అయితే నమ్ముతారు సో ఇదే మనకి 14వ శక్తిపీఠం ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో 14వ శక్తిపీఠం అమ్మవారు ఉయ్యాల్లో కూర్చొని ఉంటుంది అని అయితే నమ్ముతారు ఇక్కడ ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందంట సో ఫైనల్లీ మనం ప్రయాగరాజ్ సంగం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము ఇక్కడ అందరు చూడండి స్నానాలు అయితే చేశారు కదా మనకి త్రివేణి సంగమంలో ఆ బట్టలు అయితే తడి బట్టలు అన్ని సపరేట్ గా పెట్టుకున్నాం కదా అట్లన్నింటినీ ఆరేసుకుంటున్నారు నేను కూడా నా బట్టలు అయితే చూడండి ఇక్కడ ఆరేసేసుకున్నాను నీట్ గా నాకు తెలిసి ఒక 1 అవర్ టైం పట్టొచ్చు ఆరేసరికి ఈ లోపల మనం కూడా బయలుదేరుతాం ఒక 1 అవర్ టైం ఉంది మనకు కూడా బయలుదేరడానికి ఆరితే మంచిగా లోపల అయితే సర్దేసుకుందాము సో ప్రతి ఒక్కరు ఇదే చేస్తున్నారు ఇంకా కొంతమంది దర్శనాల కోసం అయితే తిరుగుతా ఉన్నారు మేము చాలా మంది వరకు ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని రైల్వే స్టేషన్ కి వచ్చేసాము ప్రయాగరాజ్ సంఘం నుంచి ట్రైన్ 2:00 అయితే డిపార్చర్ అయింది ఇంకా సీదా ఇంకా డైరెక్ట్ గా మనకి టువర్డ్స్ విజయనగరం విశాఖపట్నం విజయవాడ ఆ సైడ్ అయితే స్టార్ట్ అయింది అనమాట దాదాపు మధ్యాహ్నం 2 గంటలకు ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయితే ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు మనం సికింద్రాబాద్ అయితే చేరుకుంటాము ఇంకా మన ఆంధ్ర తెలంగాణ ఎంటర్ అయిన కాడ నుంచి కొన్ని దగ్గర డ్రాపింగ్స్ అయితే ఉంటాయి అంటే డీబోటింగ్ పాయింట్స్ ఉంటాయి దిగేస్తా ఉంటారు సో మొత్తానికి మనం భారత గౌరవ యాత్ర సక్సెస్ఫుల్లీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అన్ని కవర్ చేసేసుకున్నాము మీ ముందరికి అన్ని వీడియోలు నేనైతే తీసుకొచ్చాను ఇంకా రేపు కూడా ఒక వీడియో వస్తుంది మీకు ఫైనల్ జర్నీ వీడియో కూడా నా ఒపీనియన్ ఏంది దీనిపైన అదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను వెయిట్ చేద్దాం ఇప్పుడు లంచ్ ఏం పెడతారో చూపిస్తా తెలుగు వాళ్ళు అంటే మినిమం మెయింటైన్ చేస్తాయి చూడండి రైల్వే స్టేషన్ మొత్తం బట్టల దుకాణం చేస్తాం మనం అయితే ఇటు సైడ్ గానీ ఎటు చూసినా ప్లాట్ఫామ్ ఎండ్ టు ఎండ్ మొత్తం బట్టలేనమాట ఓకే లాస్ట్ కి మన ట్రైన్ అయితే ప్రయాగరాజ్ నుంచి స్టార్ట్ అయిపోయింది సో ప్రయాగరాజ్ నుంచి విశాఖపట్నంకి వచ్చేసి దాదాపు 1560 కిలోమీటర్లు ఉంది అదే మనము సికింద్రాబాద్ చూసుకున్నట్టు అయితే అంటే ఈ ట్రైన్ విశాఖపట్నం మీద వెళ్తుంది కదా సికింద్రాబాద్ కి చూసుకున్నట్టు దాదాపు 2300 కిలోమీటర్
కిలోమీటర్లు ఉందన్నమాట. ఫస్ట్ విశాఖపట్నం అంటే విజయనగరం వరకు అయితే ఇది నాన్ స్టాప్ గా నడుస్తుంది. అంటే దగ్గర దగ్గర చూసుకున్నా కూడా 1300 కిలోమీటర్లు ఇప్పుడు ట్రైన్ అయితే నాన్ స్టాప్ కి వెళ్తుంది. ఓన్లీ మనకి స్టాప్స్ ఎక్కడన్నా ఉన్నాయి అంటే అది టెక్నికల్ స్టాప్స్ మాత్రమే, లైక్ వాటర్ ఫిల్లింగ్ కి గానీ లేదా ఎక్కడన్నా క్రాసింగ్స్ ఉంటే అవి గానీ లేదా క్లియరెన్స్ రాక ఆగడం గానీ ఇట్లాంటివి ఉంటాయి. అది తీసి పక్కన పెట్టేస్తే మిగతా అంతా నాన్ స్టాప్ గా అయితే కొడతారు. దాదాపు ఇంత లాంగ్ జర్నీ నాన్ స్టాప్ చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం. సో ఈ రోజు మనం మధ్యాహ్నం 2 స్టార్ట్ అయ్యాం కదా, రేపు సాయంత్రం 7 అంటే దగ్గరగా 29 గంటల సేపు నాన్ స్టాప్ గా అయితే వెళ్తుంది ట్రైన్. విజయనగరంలో ఫస్ట్ స్టాప్ ఆగుద్ది. డీ బోర్డింగ్ ప్యాసింజర్స్ ఎవరన్నా ఉంటే అక్కడ నుంచి దిగడం స్టార్ట్ చేస్తారు. సో బై బై ప్రయాగరాజ్ సంగం. సో ఇక్కడికి మన యాత్రలో తిరగాల్సిన ప్లేసెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, ఇంకా జర్నీ మాత్రమే పెండింగ్ ఉంది. మనము ఇక్కడ మనం ఈ ట్రైన్ లో ఎర్లీ మార్నింగ్ అయితే లేస్తున్నాం కదా 6 కల్లా, మధ్యాహ్నం అవ్వగానే నిద్ర వచ్చేస్తుంది ఫుల్ గా. హైలైట్ ఏంటి సార్, 2 అవర్స్ నిద్రపోయా. ఈ 2 అవర్స్ లో ట్రైన్ కేవలము 15 కిలోమీటర్లు వచ్చింది అంతే. ఒక దగ్గర 1.5 అవర్ ఆపేసారంటే ఇంకో దగ్గర 40 మినిట్స్ ఆపేసారంట దాదాపు. సో అందుకే జస్ట్ మనం ఇప్పుడు ప్రయాగరాజ్ ని క్రాస్ అవుతున్నాము. పక్కన ఒక లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మిర్జాపూర్ నుంచి అయితే వస్తుంది. ఈ లైన్ ముందర కలుస్తుంది అనమాట. అండ్ ట్రైన్ ఫ్లాట్ వీల్ సౌండ్ ఇనంది, నెక్స్ట్ లెవెల్ ఉంది తినడానికి అయితే. ఫ్లాట్ వీల్ అయినట్టుంది, సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఏమైంది ఏమో గానీ లాస్ట్ 100-200 కిలోమీటర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. ట్రైన్ అయితే ఇదే స్పీడ్ లో వెళ్తుంది, చిన్నగా అసలు చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది చెప్పాలంటే. మేబీ ఏమన్నా టెంపరీ స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, కానీ ఇదంతా 3 లైన్ ట్రాక్ అనమాట. మొత్తం 3 లైన్లు అయితే ఉన్నాయి ఈ రూట్ లో. మొత్తము మంచిగా అనిపిస్తుంది కానీ ఎందుకు నిదానంగా వెళ్తుందో అర్థం కావట్లే. మళ్ళీ మన ట్రైన్ కి 1-2 ట్రైన్లు ఇంకా క్రాసింగ్ పెట్టారు చూసారు కదా, అవైతే జమ్మని వెళ్ళిపోతున్నాయి. ఓన్లీ మన ట్రైన్ మాత్రమే కొంచెం స్లోగా వెళ్తుంది. సో ఫుడ్ అయితే తినేసాం. ఈ రోజు ఫుడ్ లో కనుక చూసుకున్నట్టయితే ఎప్పట్లాగే అనమాట, వైట్ రైస్, చపాతి, క్యాబేజ్ కర్రీ. ఈ రోజు కర్రీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ పెట్టారు, అండ్ గులాబ్ జామున్ ఒకటి ఇచ్చారు, అప్పడము అండ్ మ్యాంగో పికిల్. ఇవి ఈ రోజు ఇచ్చిన ఐటమ్స్ అయితే. సో ప్రతిరోజు సేమ్ ఫుడ్ చూపించడం ఎందుకంటే చూపిలా తినడం అయితే తినేసారు మొత్తానికి. అండ్ ఇదిగోండి ట్రైన్ అయితే మళ్ళీ సత్నా అనే ఊరు దగ్గర అయితే ఉన్న సత్నా రెవా ఇవన్నీ మీరు వింటారు మధ్యప్రదేశ్ లో, కొంచెం పెద్ద ఊరు లేను. సత్నా అనే ఊరు దగ్గర ఉన్నాం, జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది వచ్చేసి. ఇక్కడ అయితే మళ్ళీ ఆపారు, ఏందో ఒక రేంజ్ లో ఆపుతున్నారు. ఈ ట్రైన్ కి మన సౌత్ లోనే మంచి ప్రిఫరెన్స్ అయితే, నార్త్ లో అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వట్లే. మనల్ని ఆపేసి మెమో ట్రైన్ లో కూడా పంపిస్తున్నారు నిజం చెప్పాలంటే. ఇదిగోండి ఇదేదో ట్రైన్ కి క్రాసింగ్, ఇది ఏం ట్రైన్ చూద్దాం. SMBT బెంగళూరు ధన్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది వచ్చేసి. దీనికి మన ట్రైన్ అయితే క్రాసింగ్ పెట్టారు. హైలైట్ ఏం తెలుసా, ఇంకా నుంచి 2-3 ట్రైన్లు క్రాసింగ్ పెట్టారు. ఎక్కడ రైల్వే స్టేషన్స్ లో క్రాసింగ్ పెట్టట్లే. ఈ విధంగా 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఒక లైన్ లో మనల్ని పెట్టేసి మిగతా లైన్ లో ఈ ట్రైన్ అయితే పంపించేస్తున్నారు అనమాట. రైల్వే స్టేషన్ లో పెట్టిన అట్లీస్ట్ అటు ఇటు తిరిగే వాళ్ళం మనం, ఆ ఫెసిలిటీ కూడా లేదు ఇప్పుడైతే.
సో మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు సప్నా జంక్షన్ కి అయితే వచ్చింది. మన ట్రైన్ ట్రావెల్ చేస్తే స్టేట్స్ ఒక రూట్లు గనక చూసుకున్నట్టయితే ఐ మీన్ రూట్లు ఏ స్టేట్ మీద వెళ్ళొద్ది అని చూసుకున్నట్టయితే ఈ రోజు మనం ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యాం కదా. ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యాక మధ్యప్రదేశ్ కి ఎంటర్ అయ్యాము. మధ్యప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్కి ఎంటర్ అవుతాము. ఛత్తీస్గఢ్ తర్వాత ఒరిస్సాకి ఎంటర్ అవుతాము. ఒరిస్సా తర్వాత మన ఆంధ్రాకి అయితే ఎంటర్ అవుతాము. ఆంధ్ర తర్వాత తెలంగాణలోకి అయితే ఎంటర్ అవుద్ది. సో ఈ స్టేట్స్ అన్నింటిలో మొత్తం ఇంకా దాదాపు ఒక 1500 కిలోమీటర్లు అయితే పెండింగ్ ఉందన్నమాట సికింద్రాబాద్ జర్నీ. సో ఇది సప్నా జంక్షన్ రైల్వే స్టేషన్ వచ్చేసి. ఇక్కడ నుంచి మనకి హౌరా లైన్ ఉంటుంది, ముంబై లైన్ ఉంటుంది. బేసిక్ గా ఇది ఈ ఏరియాలో ఒక జంక్షన్ లాంటిది. ఎట్లంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తాన్ని కలుపుతుంది అనమాట. ఈ ఏరియాకి 4 సైడ్స్ 4 ట్రాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే చూడండి వెయిటింగ్ హాల్ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. వెయిటింగ్ లాంజ్ అని అయితే ఉంది. చిన్న ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. మేము ఆల్రెడీ అందరం డిన్నర్ చేసేసాం కాబట్టి ఇంకా దిగులైతే ఏం లేదు. హ్యాపీగా నిద్రపోవడమే. కొంచెం సేపు తర్వాత మీకు కొన్ని స్టేషన్స్ అయితే చూపిస్తాను. కొంతమంది ట్రైన్ తెలియక ఎక్కేద్దాం అని అయితే చూస్తున్నారు. తెలియదు కదా, చాలా మంది ఇక్కడ జనరల్ టికెట్ తీసుకుంటారు. ఆ రూట్ లో వెళ్ళి ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కేస్తారు. సో మన అన్న వాళ్ళ సెక్యూరిటీ అన్న వాళ్ళు అయితే అందరినీ ఆపుతున్నారు అనమాట. ఎక్కడికుండా ఇది కాదని చెప్పి నీట్ గా అయితే చెప్తున్నారు. సో ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత సప్నా జంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. చూడండి ఎంత మంది ప్యాసింజర్లు ఉన్నారో. మేబీ వీళ్ళంతా ఏదో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ ట్రైన్ ని కాపాడుతుందంటే సెక్యూరిటీ అన్న వాళ్ళే. వాళ్ళు లేకపోతే మటుకు మొత్తం గబ్బు గబ్బు అయిపోద్ది. కోచ్కి ఒకరిని పెట్టారు, మంచిదైంది. వా ఏంద్రా నాయన ఇంతమంది ఉన్నారు, ఎవర్రా మీరంతా? ఆ వీడియో వీడియో. సో మనకి నార్త్ సైడ్ అంతా మెయిన్ ట్రైన్లు ఎందుకు ఇంత ఎక్కువ రష్ ఉంటాయంటే మన సౌత్ లో ఉన్నంత బస్ కనెక్టివిటీ అయితే ఉండదు. వీళ్ళకి బస్సెస్ ఫ్రీక్వెంట్ అవైలబిలిటీ ఉండవు అనమాట. ఒకవేళ అవైలబుల్ ఉన్నాయి డొక్కు బస్సులు, రేట్లు ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి వీళ్ళు మెయిన్ ట్రైన్స్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో బై బై సప్నా జంక్షన్ అంటే అప్పుడు కొంచెం దూరంగా ఉండాలి, ఫోన్ లాగేస్తారు కాబట్టి.